कि 6 दिसंबर को अयोध्या में हुई घटनाओं के लिए कोई षड्यंत्र या किसी प्रकार का ऐसा आयोजन नहीं था, वो अचानक हुआ है। हमारा स्वयं का आंदोलन जो भारतीय जनता पार्टी की तरफ से राम मंदिर के निर्माण के लिए सहयोग के रूप में किया जा रहा था, श्री अडवाणी जी के नेतृत्व में और भारतीय जनता पार्टी के उस समय के अध्यक्ष के रूप में जो मैं उसमें सहयोग कर रहा था, उस सब का एकमात्र उद्देश्य जन जागरण करना और राम मंदिर के लिए देश भर में एक जनमत और एक एक प्रकार का वायुमंडल तैयार करना था और तथ्यों को लोगों के सामने रखना था। इस निर्णय ने यह सिद्ध कर दिया है कि हमारा आंदोलन, हमारे कार्यक्रम किसी षड्यंत्र की तह नहीं थे, के तहत नहीं थे, वो एक सामान्य जनतांत्रिक आंदोलन के तौर पर थे। ये बड़ी बात है, इससे हम सब प्रसन्न हैं, देश प्रसन्न है, और मैं ऐसा समझता हूँ कि इसके बाद ये विवाद समाप्त होना चाहिए और सारे देश को मिलकर भव्य राम मंदिर के निर्माण के लिए तत्पर होना चाहिए। इस अवसर पर मैं तो एक ही बात कहूँगा कि जय जय श्री राम और सबको सन्मति दे भगवान। धन्यवाद। బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అంతా నిర్దోషులేనని తీర్పిచ్చింది లక్నో సిబిఐ స్పెషల్ కోర్టు. కుట్రపూరితంగా బాబ్రీ మసీదు కూల్చివేత జరగలేదని తేల్చింది. అద్వానీతో సహా 32 మంది నిందితులను నిర్దోషులుగా తేల్చింది. రామజన్మభూమిలో అక్రమంగా బాబ్రీ మసీదును నిర్మించారంటూ కరసేవకులు 1992లో పెద్ద ఎత్తున అయోధ్య తరలివచ్చారు. డిసెంబర్ 6న దాన్ని ధ్వంసం చేశారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా తలెత్తిన ఘర్షణల్లో 1800 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్, బీజేపీ సీనియర్ నేతలు మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, వినయ్ కట్యార్, సాక్షి మహారాజ్ సహా విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ కు చెందిన 32 మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. దోపిడీ, గాయపరచడం, ప్రార్థనా స్థలాన్ని ధ్వంసం చేయడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం లాంటి ఆరోపణలతో వారిపై అభియోగాలు నమోదయ్యాయి. అలాగే బాబ్రీ మసీదు కూల్చివేతపై 1992 డిసెంబర్ 16న లిబరాన్ కమిషన్ ఏర్పాటైంది. ఇది 3 నెలల్లో నివేదిక అందించాల్సి ఉండగా 17 ఏళ్లలో 48 సార్లు గడువు పొడిగించారు. చివరికి 2009 జూన్లో లిబరాన్ కమిషన్ తుది నివేదికను కేంద్ర హోంశాఖకు సమర్పించింది. అందులో అద్వానీ సహా కీలక నేతలందరూ నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు తేల్చింది. కూల్చివేత ఘటనపై నమోదైన 2 ఎఫ్ఐఆర్లలో మొదటి కేసును సిబిఐ, రెండో కేసును ఉత్తరప్రదేశ్ సిఐడి విభాగాలు దర్యాప్తు చేశాయి. గందరగోళాన్ని నివారిస్తూ 1993 ఆగస్టు 27న అన్ని కేసుల్ని సిబిఐ చేతికప్పగించారు. 1993 అక్టోబర్ 5న మొదటి ఛార్జ్ షీటు సిబిఐ దాఖలు చేసింది.